తూర్పు గోదావరి జిల్లా గోకువారం మండలంలోని రంపయర్రంపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ ను నార్త్ జోన్ డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి మనోధైర్యంతో జయించవచ్చునని అన్నారు. ప్రపంచంలో మానవాళిని అతలకుతలం చేస్తున్న కరోనా వ్యాధి నియంత్రణకు తదేకం ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే ఉంగరాల మణిరత్నం మాట్లాడుతూ ఈ క్వారంటైన్ సెంటర్ కు 150 మందికి సరిపడా మెడికల్ కిట్లు, పల్స్ ఆక్సిమీటర్లు, ధర్మా స్కాన్లు, సెతస్కోపులు, పీపీ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కన్సంట్రేటర్లు మొదలైన సామాగ్రి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోకువారం ఎస్ఐ చెన్నారావు, పంచాయతీ సెక్రటరీ హనుమంతరావు, విఆర్ఓ ఇందిర, రంపయర్రంపాలెం గ్రామ సర్పంచ్ బాదంపూడి హర్షిత, బాదంపూడి ప్రకాష్, మెడికల్ సిబ్బంది నాగేశ్వరరావు, సతీష్, ఏఎన్ఎం అనురాధ, ఆశా వర్కర్లు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి అంబులెన్స్ వచ్చి లోపల ఆక్సిజన్ అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ క్వారంటైన్ సెంటర్ వచ్చి ఆక్సిజన్ పెట్టుకుండే పరిస్థితి ఇక్కడ క్వారంటైన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఫౌండేషన్కి మా దోసపాటి సుబ్బారావు, బాణా శివ గారు, అలాగే వాలంటరీ సదిక ఫౌండేషన్ యొక్క వాలంటరీ రాజుబాబు గారు కూడా ఈ సమస్య చెప్పగానే ఈ రంపయరంపాలెం గ్రామంలో ఇలా ఉంది పరిస్థితి, జనాలందరూ భయాందోళనలో ఉన్నారు అని చెప్పగానే వీళ్ళు స్పందించిన తీరుని చాలా అభినందించాలి. ఎన్ఏ ఫౌండేషన్ తెలియజేసి ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కరోనా ఈ క్వారంటైన్ సెంటర్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని జనాలు ప్రతి ఒక్కరూ భయాందోళన పోగొట్టుకుని ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టే విధంగా ఈ కరోనా ఏమి కాదు, కరోనాకి చంపేసే అంత బలమైన అనారోగ్యం అయితే కాదు. అది మనం అశ్రద్ధ చేయటం వల్లే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా కోవిడ్ వచ్చిందని భయపడటం కానీ లేకపోతే సిగ్గుపడి దాచుకోవడం కానీ చేయొద్దు. మీకు కోవిడ్ లక్షణాలు ఎప్పుడు ఏ క్షణంలో కనిపిస్తే ఆ క్షణంలో మీరు చెక్ చేయించుకోవాలి. లేదు మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇట్లాంటి సెంటర్కి వచ్చేసి చెప్పినట్లయితే వాళ్ళు చెక్ చేసి మీకు కరోనా లక్షణాలు ఉన్నట్లయితే ఉన్నాయని లేకపోతే లేవని ధృవీకరిస్తారు. కాబట్టి కోవిడ్ వచ్చిందని చెప్పేసి ఎవరు కూడా గిల్టీ ఫీల్ అవ్వద్దు. గిల్టీ ఫీల్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మీ కుటుంబంలో అందరికీ వస్తుంది. అది ఫస్ట్ మీ కుటుంబానికే అది నష్టం కలిగిస్తుంది, తర్వాత పక్క కుటుంబానికి నష్టం కలిగిస్తుంది, అలాగా మొత్తం గ్రామం అంతా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని, వ్యక్తిగత శుభ్రతని పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనుకుంటే ఇటువంటి సెంటర్లు ప్రతి గ్రామంలోనూ కూడా ఉండాలి. ఇలాంటివి ఉన్నట్లయితే కాస్త బయటికి పోకుండా గ్రామంలోనే అయితే మొహమంట లేకుండా చెప్పుకోవడం వీలైతుంది. కాబట్టి ఇటువంటి సెంటర్లు ప్రతి గ్రామంలో ఉంటే మంచిది. అలాంటి ఆలోచన చేసినందుకు తదేకం ఫౌండేషన్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. తదేకం ఫౌండేషన్ వాళ్ళ గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ ఇటువంటి సెంటర్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని వచ్చిన ఆలోచన చాలా మంచి ఆలోచన. ఇటువంటి